Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిరీక్షణ కలిగిన వారు దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారు దేవుని యొక్క మహిమను చూస్తారు. ఈ ఈస్టర్ సండేనే మీ అందరికీ ప్రత్యేకంగా దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ఆశీర్వచనములు మనందరము రుచి చూడబడునుగాక. ఆమెన్. గడిచిన సంవత్సరాలన్నిటిలోనూ మనం నడిచి వచ్చిన రోజులను కనుక జ్ఞాపకం చేసుకుంటే డిఫరెంట్ ఫేజెస్లో మనం వస్తూ ఉన్నాం. పరిస్థితులు కొన్ని సంతోషంగాను, కొన్ని దుఃఖకరముగాను, కొన్ని ఇబ్బందికరముగాను, మరి ముఖ్యంగా చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి మన జీవితంలో ఒడిదుడుకుల్లో నుంచి వెళుతూ ఉన్నాం. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినది, మన యొక్క నిరీక్షణ కలిగించేది ఏదైనా ఉంది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగినటువంటి ఆయన మన జీవితంలో భాగమై ఉన్నాడన్న విషయమే. మన జీవితాల్లో యేసు ప్రభు వారు నిజమై ఉన్నారన్న సత్యమే ఈ పరిస్థితులన్నిటి గుండా మనల్ని నడిపించేది, మనల్ని బ్రతికించేది. ఆమెన్. అలాంటి మహిమ కలిగినటువంటి, కృప కలిగిన ఆయన యొక్క పునరుద్ధాన దినాన్ని ఈరోజు మనందరం ఆచరించుకుంటున్నాం. అంటే మనం విశ్వసిస్తున్నాం. ఈ విషయాన్ని మనలో ఉన్న చాలామంది ఎంతగా దాన్ని మన జీవితంలోనికి అన్వయించుకుంటామో, ఎప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించగలుగుతామో అప్పుడు మనకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. ఆయన మరణించినప్పుడు ఒకసారి యోహాను సువార్త చూడండి, 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. చాలా ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచిన గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభు సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. హల్లెలూయా. ఆల్రెడీ 3 days బ్యాక్ ఆయన్ని సిలువ వేయడం జరిగింది. సిలువ వేయబడినప్పుడు అక్కడ పరిస్థితులన్నిటినీ గనక మనం గనక జాగ్రత్తగా చూసినట్లయితే, తమరిని ఎవరినైతే దేవునిగా ఆరాధించారో, ఎవరినైతే దేవునిగా నమ్మారో, ఏ వ్యక్తి అయితే తమల్ని రక్షించగలడు అనుకున్నారో అలాంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి, ఏమనాలి, మరణశిక్షకు అవమానకరమైన విధంగా దానికి లోనయ్యారు. ఆ శిక్షను అమలుపరిచిన వాళ్ళు రోమన్ గవర్నమెంట్లో ఉన్న రోమన్ పీపుల్ ఎవరిని కూడా సులువు వేయరు. ఎందుకంటే అది ఒక బాగా లోలో ఉన్న, అంటే బాగా తక్కువకి చెందినటువంటి వారికి వేయాల్సినటువంటి శిక్ష వేయాల్సి వస్తే అది భయంకరంగా అయినటువంటి, ఏమనాలి, బాగా నీచముగా ఉన్నటువంటి వ్యక్తులకు వేసేటటువంటి శిక్ష. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రోమన్స్కి మాత్రం విధించరు. దేవుణ్ణి మరణానికి అప్పగించబడినటువంటి పరిస్థితిని కనుక జాగ్రత్తగా చూస్తే చాలా భయంకరంగా వేయడం జరిగింది. ఆయన మరణించిన పద్ధతిని చూస్తే చాలామంది అక్కడి నుంచి, ఆయన ఏమనాలి, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక దొంగ అయితేనేమో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అంటే, ఆ కింద ఉన్నటువంటి సైనికులు కూడా ఆయన్ని అవహేళన చేశాడు. దేవుని కుమారుడు అని, రాజు అని చెప్పుకుంటున్నావు, నిన్ను నీవు రక్షించుకో అని చెప్పేసి బాగా అవమానం చేశారు. సో 3 రోజుల పాటు చాలా హింసలకు గురి అయ్యి, ఆయన అప్పటికి పిలాతు దగ్గర నుంచి రాజు దగ్గరికి, రాజు నుంచి పిలాతు దగ్గరికి, మళ్ళీ పిలాతు నుంచి ఇన్ని ప్రదేశాలకి సిలువను మోయించి ఇంత స్థితిలో తిరిగి ఆ గొల్గొతా శిఖరానికి నడిపించబడినటువంటి స్థితిని కనుక జ్ఞాపకం చేసుకుంటే, అస్సలు ఒక్క హ్యూమన్ బీయింగ్ 3 రోజులు హింసించబడి, 3 రోజులు ఆ బరువైనటువంటి సిలువుని మోయబడుతున్నటువంటి స్థితిలో ఆయన కొట్టడం కూడాను బాగా కోపము, లేదంటే తమకున్నటువంటి కక్షను తీర్చుకునే పద్ధతిని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, ఆయన ఫిజికల్గా ఏ స్టేజ్ వరకు నడిపించబడ్డారు అని అంటే అస్సలు ఎంత బలమైన వ్యక్తి అయినా కూడాను దాన్ని అసలు మోయడము అసాధ్యమైనది. సో ఫిజికల్గా చూసినా కూడాను అది చేయలేనటువంటి భయంకరమైనటువంటి టాస్క్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడి నుంచి అక్కడికి ఆయన మోయబడిన పద్ధతిని కనుక మనం విజువలైజ్, అంటే ఇమాజిన్ చేసుకుంటే, అసలు అది ఏమనాలి, ఒక చిన్న బరువు ఇచ్చి మన ఇంట్లో బ్యాగ్స్ మోయమంటేనే మనం ఎవడు మోస్తాడు అని అది ఇది అనుకుంటాం. నిజంగా మోయాల్సి వస్తే 10 సార్లు చేతులు మార్చుకుని వెళ్తూ ఉంటాం. అలాంటిది ఈ శిక్ష ఈయన మీద విధించబడిందని మనం అనుకుంటున్నట్టు ఏమనాలి, ఒక సిలువ మోసేటంటే మోయడం అని కాదు దాని అర్థం. మనం ఇమాజిన్ చేసినప్పుడు ఒక ఫిజికల్ మ్యాన్గానే ఈ 3 రోజులు తిరగబడి, ఈ 3 రోజులు వాళ్ళందరూ కొట్టి హింసించి ఆ తర్వాత భయంకరంగా కొట్టి అప్పగించబడింది అనే మాటను అక్కడ వాడడం జరిగింది. ఆ గొల్గొతా పైకి తీసుకెళ్ళిన తర్వాత ఎవరినైతే ఆయనతో పాటు సిలువ వేశారో వేసినటువంటి వారిని చూస్తే వాళ్ళు కూడా అవమానకరంలో అప్పగించబడిన వారే, ఇద్దరు కూడా దొంగలే. యేసు ప్రభు వారు ఆర్డినరీ మెన్ కాదు, అప్పటికే దేవుడు అని అందరూ బిలీవ్ చేసి ఆయన వెంబడిస్తూ ఆయన వెనక 1000 మంది ఆయన మాటను విని నీవే మా దేవుడు అని నమ్మి, ఎందుకంటే దానికి 3 రోజుల క్రితమే ఆయన గొర్రెపిల్ల మీద వస్తూ ఉంటే హోసన్నా హోసన్నా జయము గలుగునుగా కానీ కీర్తించబడి హీ ఆల్రెడీ ఎలివేటెడ్, ఒక స్టేజ్కి తీసుకుని రాబడ్డాడు ప్రజల మధ్య. బట్ అదే ప్రజల మధ్య తిరస్కారానికి గురి అవడం కానీ, తిరిగి ఆ ప్రదేశంలో ఆయన సిలువ వేయబడిన పద్ధతి కూడా చూస్తే కూడాను ఎక్కడా కూడాను మనం ఎవరిని కూడాను ఇమాజిన్ చేయము అలాంటి సిచ్యువేషన్లో మీకు కానీ నాకు కానీ శిక్ష ఉంటుంది అని అంటే బెటర్ దాన్ని తీసుకోకపోవడం అని. కానీ వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభువారు తనను తానే అప్పగించుకున్నారు ఆ సిలువ మరణానికి. దానికి ఒక సింపుల్ రీజన్ ఏంటి అని అంటే, పిలాత్ అంటాడు, ఇదిగో నాకు అధికారం ఉంది నిన్ను విడుదల చేయడానికి, నువ్వు కనుక ఒప్పుకుంటే నేను నిన్ను విడుదల చేస్తాను అంటే పైనుంచి అధికారం ఇస్తేనే. సో లాస్ట్ మినిట్ వరకు కూడాను క్రాస్ తన మీద తీసివేయబడడానికి అవకాశం ఏ వ్యక్తి అయితే శిక్ష వేస్తాడో ఆ వ్యక్తి కూడా ఇచ్చాడు, కానీ పైనుంచి అధికారం అంటే దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకు తెలియాల్సినటువంటి విషయము కూడా ఏంటి అని అంటే, దేవుని యొక్క నెరవేర్పు, దేవుని యొక్క ఆలోచన యేసు ప్రభు వారి జీవితంలో ఉండడానికి నీకు నాకు ఏమైనా కనెక్షన్ ఉందా అని మనకు అర్థం కాకపోతే మనం ఈ ప్రదేశంలో కూర్చోడానికి కానీ మన రిజరెక్షన్ డేని మనం రిమెంబర్ చేసుకోవడానికి కానీ డెఫినెట్గా మీనింగ్ ఉండనే ఉండదు. బట్ ఎప్పుడైతే అది మనకి కనెక్ట్ అయ్యి ఉంటుందో, ఏ రోజైతే ఎస్ దెర్ ఈస్ అ మీనింగ్ ఇన్ ఇట్ అని మనకు అర్థం అవుతుందో, అప్పుడు మాత్రం మనకి ఎస్ డెఫినెట్గా అయితే ప్రభు వారు అప్పగించబడడానికి దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్, ఆ కారణం నేనైనట్లయితే అన్నప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ రీజన్తో ఆ వేలో అలాగా అప్పగించబడింది అన్న విషయాన్ని. ఆ రోజు చెదిరిపోయినప్పుడు యేసు ప్రభు వారు మరణించినప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు నేను అదే సంఘంలో ఉంటే, యేసు ప్రభు వారు నిన్ను నన్ను మూవ్ చేసుంటే, మన పాస్టర్గా ఉండుంటే, ఆయన అలాగా నేరస్తుల మధ్య అప్పగించబడితే నీ విశ్వాసం నా విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అసలు మన విశ్వాసంలో నిలబడగలుగుతామా? దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటామా? మన విశ్వాసాలు కొనసాగిస్తామా? మనకిష్టమైన పాస్టర్ గారి ప్లేస్ మారితేనో, మనం ఉన్నటువంటి ఊరు మారితేనే ఈరోజు మన స్పిరిచువాలిటీ డైల్యూట్ అయిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అలాంటిది తమ విశ్వాసానికి ఆధారమైనటువంటి ఆయన మరణించాడన్న సత్యాన్ని వాళ్ళు నమ్మి స్టిల్ ఆయన ఇంకా దేవుడిని నమ్మాలి అంటే ఎంత విశ్వాసం కావాలి? ఈరోజు మన ప్రార్థనకి సమాధానం రానప్పుడు, ఈరోజు మనం దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనం అనుకున్నట్టుగా మన ప్రార్థనలకు సమాధానం లేనప్పుడు మనం దేవుణ్ణి విడిచే పద్ధతిని గనక చూస్తే దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మాకెందుకు సహాయం చేయట్లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రక్షకుడు అని చెప్పబడినటువంటి ఆయన మరణించాడు. నిస్సహాయమైన స్థితిలో, మామూలు భాషలో చూస్తే, మామూలు వ్యక్తుల దృష్టిలో చూస్తే నిస్సహాయమైన స్థితిలో ఆయన అప్పగించబడ్డాడు. అందుకనే వేరే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు కూడా తను తాను రక్షించుకోలేకపోయిన వాడు మిమ్మల్ని ఏం రక్షిస్తాడండి అని మనం ఆ గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్న మాట కూడా అదే. ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు నా గురించి, అందుకనే విడిపించుకోలేదు. ఈరోజు మన విశ్వాసాలు కూడా మన పరిస్థితుల మధ్య మరణకరమైన స్థితిలోనూ ఎలాంటిది ఉన్నా కూడా దర్ ఈజ్ నో ఎండింగ్ ఫర్ ఇట్, దానికి అది అంతం కాదు, దట్ కెన్ బి బిగినింగ్. అది మన జీవితాలకు ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడాను మనకు ఒక మాదిరికరమైనటువంటి దారిని ప్రభు వారు ఇచ్చారు. ఐ యామ్ ది వే అని ఉంటారు. అందుకని నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాననే మాటను మనకి ఇవ్వడం జరిగింది. సో మన మరణాలు మన శరీరాలకు మాత్రం కానీ దర్ ఈజ్ నో ఎండ్ ఫర్ అస్. పునరుద్ధానం అనే మాటకు మనం తెలియాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మరణం అనేది మన శరీరాలకు మాత్రమే కానీ మన జీవితాలకు కానే కాదు. ఈరోజు మనకు ఉండాల్సినటువంటి నిరీక్షణ కూడా, ఏదైనా పరిస్థితుల మధ్య మనం దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనకు ఉండాల్సిన నిరీక్షణ కూడా అదే. దర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఎనీ సిచ్యువేషన్. దేవుడు దాన్ని కొనసాగించగలిగేవాడు, దాన్ని నా జీవితంలో. అందుకనే 1వ పేతురు 1వ అధ్యాయం 3, 4 వచనాలు అమ్మ ఇంగ్లీష్లో ఒకసారి చూస్తారా? Blessed be the God and Father of our Lord Jesus Christ. According to his great mercy, he has caused us to be born again to a living hope through the resurrection of Jesus Christ from the dead. Amen. ఈ రోజు మన విశ్వాసము కూడా ఏంటంటే, మీ దగ్గర బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. He has caused us to born again to a living hope through the resurrection of Jesus Christ from the dead. మరణములో నుంచి జీవానికి మనకి కూడా to a living hope through the resurrection of Jesus Christ. మనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణ అంటే లివింగ్ హోప్ని తెలుగులో ఏమన్నారమ్మా? జీవముతో కూడిన నిరీక్షణ. ఈరోజు మనకు జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే హృదయంలో ఎక్కువ కలవరపాటుకు గురి అయ్యే వాళ్ళు కానీ, దిగులుతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిరీక్షణ లేకపోవటం. ఆ నిరీక్షణ లేనటువంటి స్థితి మనందరికీ. ఎందుకు? వై వీఆర్ వరీయింగ్? ఏ విషయానికైనా ఏమో, ఏం జరగబోతుందో, నేను అనుకున్నట్టు అవుతుందో లేదో, లేదంటే సిచ్యువేషన్స్ మధ్య చూసినప్పుడు జీవితంలో అనుకోనివి అవాంతరాలు ఎదురైనప్పుడు మనకు కలిగేది ఏంటంటే ఇంకా దెర్ ఈజ్ నో హోప్ అని. కానీ క్రీస్తు వారు తిరిగి మరణించి లేవడాన్ని బట్టి మనకి ఇవ్వబడినటువంటి ఒక హోప్ ఏంటంటే ఇట్ ఈస్ ద లివింగ్ హోప్. ఆ మాటను అందులో ఆయన చేసుకోండి, లివింగ్ హోప్. ఎలా ఈరోజు వాక్యం వింటున్నప్పుడు మనందరికీ తెలియాల్సినటువంటి విషయం, ప్రీవియస్ డేస్లో కూడా మనం నేర్చుకున్నటువంటి మాట కూడా అదే. ఈరోజు మీరు వింటున్నటువంటి వాక్యము ఈ రోజుకి మీకు పనికొచ్చేది కాదు. ఏ రోజు అయితే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయం అందు మీకు ఆ మాటలను ఇస్తాడు. వాట్ యు డజంట్ హియర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ ఇట్. నువ్వు ఏదైతే వినవో దాన్ని నమ్మలేవు, నమ్మలేని దాన్ని నువ్వు మేనిఫెస్ట్ చేయలేవు. అందుకనే ఆ మాటను గనక చూస్తే 20వ వచనం చూడండి అమ్మ. సేమ్ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఆమేన్. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలమంకగు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విమోచించబడితమని ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని, అందరూ చదవండి, తన మృతులలో నుండి లేపి తన మహిమనిచ్చిన దేవుని ఎడల తన ఆమెన్. హీ హ్యాస్ ఫోర్సెకెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ బట్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ లాస్ట్ టైం ఫర్ ద సేక్ ఆఫ్ యూ. ఈ మాటకు మీకు అర్థమైతే తెలుస్తుంది. He was foreknown before the foundations of the world but was made manifest in the last time for the sake of you. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ గురించి మాత్రమే ఆయన కడవరి కాలం అందు ప్రత్యక్షం. ఆయన యేసు ప్రభువారు త్రియేక దేవుడులో ఒక భాగమైన వై హీ వాస్ కేమ్ ఏమనాలి 2000 years back ఓన్లీ, నాట్ బిఫోర్. ఎందుకు ముందుగా యేసు ప్రభువారు రాలేదు, ఎందుకు హీ వాజ్ నాట్ ఎగ్జిస్టెడ్ అని అంటే ఫర్ ది సేక్ ఆఫ్ యూ. ఈ వాక్యం చెప్తున్నటువంటి మాట నీ గురించి మాత్రమే, నా గురించి మాత్రమే. అందుకనే ఈ మాట ఏమని అంటుందంటే, దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు నియమించబడి ఉన్నవి. అవర్ లివింగ్ హోప్. దేవుడు ఏ హోప్ అయితే నీకు నాకు ఈరోజు ఇస్తున్నాడో, ఇది మనకే కాదు మన తర్వాత తరాలకు కూడాను మనం అందించవలసినటువంటి ఒక మాట ఏంటయా అంటే, ఆయా మనకు దేవుని యందు ఒక నిరీక్షణ ఉంది, దేవుని యందు ఒక నిరీక్షణ ఉంచబడింది. ఎందుకంటే దేవుడైనటువంటి ఆయన తను తాను ప్రత్యేకపరచుకోవడానికి నీ గురించి హీ వెయిటెడ్ ఫర్ మెనీ ఇయర్స్, డికేట్స్ ఏమనాలి, తరాల కొద్దీ ఆగాడు. ఈ మాట ఎందుకు ఈ రిజరెక్షన్ డే, లేదంటే యేసు ప్రభు వారు మరణం పునరుద్ధానములు హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మీ అని అంటే, ఎందుకు యేసు ప్రభు వారు మన దేవుడు కాబట్టి, వీ బిలాంగ్స్ టు క్రిస్టియన్, మనం అందరం కూడాను క్రైస్తవులం కాబట్టి కాదు. నీ గురించి కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడడానికి ఇట్స్ మోర్ పర్సనల్, నీకు సంబంధించింది, నాకు సంబంధించినటువంటిది. యేసు ప్రభువారు సిలువులో ఆ విధంగా భయంకరంగా అప్పగించబడడం ఇట్స్ ప్యూర్ పర్సనల్. దిస్ ఇస్ నాట్ రిలీజియస్. ఓకే, సర్వ మానవాళి కోసం యేసు ప్రభువారు ప్రాణాన్ని ఇచ్చారని చెప్తే దట్ ఈస్ నాట్ పర్సనల్, బట్ నా కోసం ఇచ్చాడంటే దట్ ఈస్ ప్యూర్ పర్సనల్. ఈరోజు దేవుణ్ణి మన సొంతం చేసుకున్నప్పుడు హీఈస్ మై సేవియర్ అని నా ఓన్ నేను చేసుకుని ఐడెంటిఫై చేసుకున్నంతకాలము కూడాను మనకు అర్థమవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. ఈరోజు మనం ఏ రోజు అయితే దేవుణ్ణి సొంతం చేసుకుంటామో, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా దెర్ ఈస్ అ మీనింగ్ ఇన్ ఇట్ అండ్ ఎక్స్క్లూజివ్ దట్ ఈస్ ఫర్ మీ, నా కోసం మాత్రమే. అందుకని మన విశ్వాస పరిస్థితుల మధ్య మనకి ఎలా ఉండాలి అని అంటే మగ్దలేని మరియకి ఉన్నట్టు ఉండాలి. భయంకరంగా అప్పగించబడితే మూడో రోజు సమాధి దగ్గరకు వచ్చి ఆయన గురించి వెతుకుతూ ఉంది. ఈరోజు మనం ప్రార్థనకి సమాధానం రాకపోతే మనం చర్చ్కి కొద్ది రోజులు ఆలస్యం చేస్తాం, లేదంటే ఇప్పుడేం వెళ్తాంలే అనిపిస్తుంది, అయినా ఎందుకు ప్రార్థించాలని అనిపిస్తుంది. కానీ తమ రక్షకుడు తమ ముందే, తమ కళ్ళ ముందే హత్య చేయబడినప్పుడు, మరణించినప్పుడు కూడాను వారి విశ్వాసాలు వాడు విడిచిపెట్టలేదు. సజీవమైనటువంటి నిరీక్షణ, దే హ్యావ్ ద లివింగ్ హోప్ ఆల్రెడీ, దే ఎక్స్పీరియన్స్డ్. ఆమెకి ఏ అవసరత లేదు, ఆయన వెతుకుతా ఉన్నప్పుడు ఆవిడ ఏ కష్టంలో లేదు మగ్దలేని మరియా, బట్ షీ ఎక్స్పీరియన్స్డ్ హిజ్ లవ్. 12 ఏమనాలి, ఆ దురాత్మల చేత పట్టించబడినటువంటి మేరీ, షీజ్ దేవుని యొక్క ప్రేమను రుచి చూచినటువంటి ఆవిడ, ఆయన మరణించినా కూడాను ఆయన విడిచిపెట్టలేదు, ఆయన కంప్లీట్గా విడిచిపెట్టలేదు. ఈరోజు మన నిరీక్షణను కూడాను దేవుని యొక్క విడిచిపెట్టకూడనటువంటి ఆ నిరీక్షణ మనకు ఉందనేటటువంటి విశ్వాసం ఎవ్రీడే మనకు మనం రిమెంబర్ చేసుకోవాలి. ప్రభువా, దెర్ ఇస్ ఏ హోప్ ఇన్ మీ. ఆ నిరీక్షణలో నేను నిలిచి ఉండినట్లుగా పక్కకు మూవ్ అవ్వకుండా సహాయం చేయి ప్రభువా. ఈరోజు మన విశ్వాసాలు పరీక్షించబడేది కూడాను మనం శ్రమల్లో వెళ్తా ఉన్నప్పుడు విశ్వాసము కూడాను. అందుకనే 22-23 చూడండి, సేమమ్మా, ఫస్ట్ పేటర్. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. చాలమ్మా. మీరు క్షయమగు బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారాయ. ఈ విషయం మన జ్ఞాపకం ఉండాలి. 24వ వచనం, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచెను. మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, హెబ్రేయులకు రాసిన పత్రిక అదొకసారి చూడండి, 11:3 అమ్మా, 11:3, హెబ్రేయులు 11:3. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత. మనం చూసే ద హోల్ యూనివర్స్ని దేవుడు ఒక మాట చేత తయారు చేయబడ్డాడు. మనం సైన్స్ కనుక చదివితే మనం బియాండ్ అవర్ ఏమనాలి నాలెడ్జ్ అవుతుంది. మనం ఎంత చదివే కొంది ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ, ఇది క్రియేషన్ ఆఫ్ ద గాడ్. అలాంటి సృష్టిని సృష్టించినటువంటి ఆయన ఒక మాట చేత సృష్టించినట్లే నిన్ను నన్ను కూడా ఒకే ఒక మాట చేత తయారు చేయబడ్డాం. అందుకనే అక్షయమగు బీజము చేత కాక అనే మాట, దేవుని మాట స్థిరమై ఉన్నది మన జీవితాల్లో. నేను దేవుని మాట చేత తయారు చేయబడిన వాడిని, దేవుని మాట చొప్పున నేను ఈ లోకానికి వచ్చానన్న అండర్స్టాండింగ్లోకి మనల్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ వాక్యము రియల్ మీనింగ్ మనకి అర్థమవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. లేకపోతే నాకు బైబుల్ వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే ఇదిగో దేవుని మాట వల్లనే సృష్టించబడ్డాను అని అంటే అప్పుడు నా జీవితంలో జరిగే ప్రతి దానికి కూడాను ఒక అర్థం కనపడుతూ ఉంటుంది దేవుని మాటను. అందుకనే దేవుని వాక్యము ఇందాక మనం చూసుకున్నటువంటి 1 పీటర్ ఉంది కదమ్మా, ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. 24 అండర్లైన్ చేసుకోండి. బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ రిమైన్ ఫర్ ఎవర్. ఆమేన్. ఈరోజు మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు మార్కర్లతో పెట్టుకోండి. వాట్ ఈస్ పర్మనెంట్ ఫర్ అవర్ లైఫ్స్ ఈజ్ దట్ దేవుడు నీకేమని వాక్యం చెప్తా ఉన్నారో, దేవుని వాక్యంలో నీ గురించి ఏమని ఉందో, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటినీ అండర్లైన్ చేసుకోండి. వాటిని ట్రస్ట్ చేయండి, వాటిని పట్టుకోనండి. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితాల్లో ఏమనాలి మేనిఫెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అందుకనే ఇందాక మనం చదివినట్టు కడవరి కాలము నీ గురించి నా గురించి దేవుడు ప్రత్యక్షపరచబడడానికనే దేవుని వాక్యం. ఈరోజు మన జీవితాలు అనేక మందికి మీ హోప్ ఏంటయ్యా అంటే వాళ్ళు కూడా అలాగే ప్రశ్నించబడ్డారు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 1:5 చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. మీరును వారిలో ఉన్నవారై. యేసు ప్రభు వారు మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున బై హిస్ రిజరెక్షన్ హి ఈజ్ ప్రూవెన్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా నిరూపించబడింది. ఆయన ద్వారా సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపకును అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై ఉన్నారు. ఈరోజు మనము యేసు ప్రభువారు మరణించి లేవడాన్ని బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడింది. ఇఫ్ దెర్ ఈజ్ నో డెత్ దెర్ ఈజ్ నో రిజరెక్షన్. మరణము లేకపోతే పునరుద్ధానము లేనే లేదు. ఈరోజు మరణకరమైన పరిస్థితుల్లో వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దెర్ ఈజ్ ఎ బిగినింగ్, దట్ ఈస్ ద రిజరెక్షన్. మన ఎవ్రీ సిచ్యువేషన్స్లో మనకు ఉండాల్సినది ఈ అందుకని అంటుంది శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున. యాక్చువల్గా ఆయన కనుక మరణించకపోయినట్లయితే దావీదు జీనియాలజీలో యేసేపు కుమారుడుగానే ఉండిపోయేవాడు. బట్ మరణించి తిరిగి లేవడాన్ని బట్టి దేవుని కుమారుడుగా ఎస్టాబ్లిష్ చేయబడ్డారు. ఈరోజు మన నిరీక్షణ ఏదైనా ఉంది అని అంటే ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం మన లైఫ్లో, దానికి సాక్షులుగా మనం. అందుకనే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరియందు అధికముగా ఉండెను. ఆమేన్. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు రిజరెక్షన్ డే మనము అందరికీ చెప్పాల్సినటువంటి నీడ్ ఉంది. బికాస్ అవర్ హోప్ ఇన్ ద రిజరెక్షన్. రిజరెక్షన్ డేని మనం సెలబ్రేట్ చేసుకోకపోవడం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. వి నీడ్ టు విట్నెస్ ది వి బికమ్ మీ నిరీక్షణ దేన్ని బట్టి అయ్యానంటే మృతుల్లో నుంచి ఆయన లేచాడన్న సత్యమైన పునరుద్ధానుడైన క్రీస్తు నా జీవితంలో సజీవుడిగా ఉన్నాడు. ఆయా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని ఇంబైబ్ చేసుకున్నప్పుడు, ఎస్ నేను ఎందుకు భయపడాలి, పునరుద్ధానుడైన క్రీస్తు నాలో మేనిఫెస్ట్ అవడానికే ఈ ఎండ్ డేస్లో వచ్చాడన్నప్పుడు, నాకు అలాంటి సజీవమైనటువంటి హోప్ ఒకటి నిలిచి ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అని అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ఎట్టి శ్రమలోనున్న వారిని నిన్ను ఆదరించున్నాడు. దేనికోసమట దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆదరించున్నాడు? ఈ వాక్యాన్ని చదవడాన్ని బట్టి ఎట్టి శ్రమలోనున్న వారినైనా ఆదరించుటకు. ఆ మాట అదేనా? దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లోనున్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. నీ లైఫ్లో భయంకరంగా నువ్వు ట్రావెల్ చేసిన సిచ్యువేషన్స్, నీ లైఫ్లో నువ్వు ఏడ్చినటువంటిది, కన్నీరు కార్చినటువంటి సిచ్యువేషన్స్ని, అలాంటి ఇబ్బందులో ఉన్న వారికి వాక్యాన్ని షేర్ చేయాల్సినటువంటి నువ్వు నేను. రిజరెక్షన్ డే మనం ఏం చేస్తున్నాము అని అంటే చాలాసార్లు అన్న మేము చేస్తాము, మేము చేయమన్న దగ్గరే ఉన్నాము. కానీ అపోస్తులు అయితే రిజరెక్షన్ గురించి దే ఆర్ విట్నెస్సింగ్. ఈరోజు మనము మన శ్రమల్లో నా శ్రమ తీరిపోయింది తీరలేదన్నటువంటి అక్కడే ఉండిపోయాము. కానీ వాక్యంలో చెప్పబడినట్లుగా ఇదిగో ఎట్టి శ్రమలోనైనా ఆదరించడానికి తగిన శక్తి కలిగిన వాడైనటువంటి ఆయన ఆదరణ నీకుంది సిస్టర్ లేదంటే బ్రదర్ అని అలాంటి వారికి మనం బోధించటం లేదు అని అంటే రిజరెక్షన్ ఇంకా మనం సెల్ఫిష్గా నేనే అనుభవించి నేను ఇలాగే ఉన్నాను, లేదు ప్రభువా నేను వారికి వివరిస్తాను, నేను పరిచయం చేస్తాను అని అంటే నీటిలో ఉన్న వాళ్ళు 80 మంది ఉన్నారు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో బోల్డ్ మంది డాక్టర్స్ కూడా నా అబ్బా అంతా వీళ్ళకి బాగానే ఉంది కదా అని వాళ్ళకి ప్రేయర్ చేస్తాము అని అన్నప్పుడు వాళ్ళు ఏడ్చిన సందర్భాలు చూస్తే ఎవ్రీ వన్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇబ్బందులు కష్టంలో ఉంటున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత ప్రేయర్ అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ లేనేలేదు. కొంతమంది మేబీ మాకు వద్దు అంటే అనవసరంగా నష్టం లేదు, కానీ కావాలి అన్నవాళ్ళు లేదంటే దేవుని ప్రేమను వాళ్ళు చూసినప్పుడు నాకు మనం చేసే ప్రార్థన చాలా ఆర్డినరీ ప్రార్థన, మామూలు ప్రార్థన, దానికి ఏం బలమైన వాక్యాలు లేదంటే బలమైన దేవుని ఏమనాలి రెఫరెన్స్లు కూడా అవసరం లేదు. కానీ విశ్వాసము, నా దేవుడు సజీవుడై ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడన్న ఒక్క విశ్వాసం, ఆ కన్నీరు చెందిస్తున్నటువంటి ఆ సిస్టర్ ఆ బ్రదర్ గురించి కన్సర్న్ ఫర్ దెమ్. ప్రభువా ఇదిగో నన్ను ఆదరించావు కదా, ఈ బిడ్డను కూడా ఆదరించని నువ్వు చేసే ప్రార్థన ఆయన వారికి పరిచయం చేయడంతో పాటు ఆయన కృప వారికి అర్థమవుతుంది. దేవుడు ఈరోజు విజ్ఞాపన చేయడానికి ఏమనాలి, తండ్రి కుడిపార్శ్వ నుండి ఆయన నీ పక్షాన నా పక్షాన కూడా నిత్యము చేయించున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఆయన కూడా ఊరికే సింపుల్గా కూర్చోలేదు, ఓకే రిజరెక్ట్ అయిపోయాను, ఐఎమ్ ఫైన్, నేను ఎస్టాబ్లిష్ చేయబడ్డాను, తండ్రి కుడిపార్శ్వ నుండి నీ గురించి నా గురించి విజ్ఞాపన చేయించున్నాడు. ఈరోజు దేవుణ్ణి రిజరెక్షన్ పవర్ అనేది నీవు నేను పొందుకొని క్రైస్తవులమై ఉన్నటువంటి మనము ఆయన పునరుద్ధాన బలాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉన్నది, అది చదవండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసాన్ని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తు మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. 10వ వర్స్ అంటే దట్ ఐ మే నో హిమ్ and the power of his resurrection and may share his sufferings, becoming like him in his death, that I may know him and the power of his resurrection. ఈ రెండు పదాలని అండర్లైన్ చేసుకోండి. ఏం తెలియాలనుకుంటున్నాడమ్మా? ఎట్టిదో ఎరుగు నిమిత్తము అనే మాట అంటే అది అసలు తెలుసుకోవాలనుకుంటున్నాడు భక్తుడు. ఆ యేసుప్రభు వారు మరణంలో నుంచి లేచాడండి, యేసుప్రభు వారు శ్రమల్లో నుంచి వెళ్ళారండి, యేసుప్రభు వారు మరణంలో నుంచి తిరిగి లేచారండి. ఐ వాంట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ లార్డ్. దేవుడు క్రీస్తు సమరూపంలో నిన్ను నన్ను తయారు చేసి ఆయన ఈ ప్రదేశానికి వెలుగుగాను ఈ ప్రాంతానికి నిన్ను ఆశీర్వాదకారకంగా ఉంచినప్పుడు దేవుడు నీ శ్రమలో నిన్ను అలా విడిచిపెట్టి దాని నుంచి బయటకు తీసుకురావడమేనంటే దట్ ఈస్ ద హాఫ్ గోస్పల్ ఓన్లీ. బట్ ఆయన రిజరెక్షన్ పవర్ ఏదైతే ఉందో ఆయన యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం అని పౌలు చెప్పినట్టు ప్రభువా నేను దాన్ని అనుభవించుతాను దాన్ని, అంతేనా? ఆ కింద చూడండి, ఇదివరకే నేను గెలిచితనైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకున్నట్లేదు, కానీ నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన స్పిరిచువల్ లైఫ్లో మనకున్న సమస్యలకు సమాధానం వెతుక్కోవడమే మన గురి ఏమైనట్లయితే అసలు వీఆర్ నాట్ ఇన్ ద రేస్. అసలు ఒక క్రైస్తవుడిగా మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెం అది కానే కాదు. పౌలు చెప్పినట్లు నేను ఇదివరకే అంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి ఆయన అన్ని ఏరియాల్లో కూడాను ఆ అనుభవంలోనికి ఎక్స్పీరియన్స్ టు నో ఇట్, దాన్ని తెలుసుకోవాలి ప్రభువా అని, దాన్ని తెలుసుకొని దాంట్లో నడవాలి అని. అందుకనే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ఒక పిలుపు దానికి ఒక రివార్డ్. అంతేగాని మన ఊరికే క్రైస్తవ జీవితాన్ని లీడ్ చేయట్లేదు, దెర్ ఈస్ ఏ రివార్డ్ ఫర్ ఇట్. మనము బతుకుతున్నటువంటి మన క్రైస్తవ అసలు ఎవరు కూడాను బహుమానం లేనటువంటి రేస్లో ఉండనే ఉండదు. ఎవరెస్ట్ ఎక్కారు అని అంటే వాళ్ళకేమి ఇవ్వకపోయినా దెర్ ఈస్ ఏ రికగ్నైజేషన్ ఫర్ ఇట్. ఇదిగో పలానా ఇంత వయసులో వాడు ఎక్కాడు, లేదంటే ఒక లేడీ ఎక్కింది, లేదంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎక్కింది, దెర్ ఈజ్ రివార్డ్ ఫర్ ఇట్. అలాంటిది మనం క్రైస్తవ జీవించడం అన్నది మనం ఏదో మన సౌఖ్యాలు మన ఇష్టాలు ఏవో వదులుకొని యేసు ప్రభువును వెంబడించడం అన్నది మనకి బహుమానం లేదని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు స్ట్రెయిన్గా ఉందేమో, కష్టంగా ఉందేమో దేవుణ్ణి వెంబడించడం. బట్ లేదు, నేను బ్రతుకుతున్నటువంటి నా ఈ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ బ్రతుకు దర్ ఇస్ ఏ రివార్డ్ ఫర్ ఇట్ అని నాకు అర్థమైన రోజు నేను ఎక్కడ ఓకే శ్రమలో నుంచి వెళ్తున్నప్పుడు, ఇబ్బందిలో నుంచి వెళ్తున్నప్పుడు, డిస్కరేజ్మెంట్ నా లైఫ్లో ఉన్నప్పుడు, స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ దర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ మీ. మన విశ్వాసాలన్నిటిని టర్న్ అవుట్ చేసుకొని ప్రభువా నేను కూడాను ఆ రేస్లో ఉన్నానా, నేను వెంబడిస్తున్నానా, వెనక ఉన్న వాటిని మర్చి ఏదో జరిగిపోయింది ఓకే వెల్ అండ్ గుడ్, ప్రభువా నష్టాన్ని చూశాను, ఇబ్బందిని చూశాను, కానీ నీ అందు ఒక నిరీక్షణ నాకుందా? నిరీక్షణే మనకు లేకపోతే మనం లోకంలో ఉన్న వాళ్ళకి ఏమని ప్రభువుని వారికి పరిచయం చేస్తాం, ఏమని వారికి దేవుణ్ణి అప్పగిస్తాం? పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు 20వ అధ్యాయం 11వ వచనం సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు అమ్మా ఎందుకు ఏడుచున్నావని ఆమెను అడుగగా తర్వాత వచనం ఒకసారి చూడండి, 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. చాలా రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మొదలేని మరికి డిసైపుల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వీళ్ళేమో రూమ్లో భయపడి దాక్కొని తలుపులు వేసుకొని ఉన్నారు, మరి వెళ్ళి ఎదుగుతూ ఉంది. అండ్ షీఈస్ క్రయింగ్. నాకు నేను ఎప్పుడు ఎమోషన్స్ చూస్తాను బైబుల్లో, నేను ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతాను, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రభు ఎలా ఫీల్ అవుతున్నాడు. దేవుడు ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోతేనే చర్చ్కి రావడం డిఫికల్ట్గా అనిపించే మనకు, అలాంటిది ఆ రక్షకుడు అనేవాడు చచ్చాడు అనే లోకమంతా చెప్తా ఉంటే ఈ అమ్మాయి బాడీ కనపడలేదని ఏడుస్తుందంటే దేవుడిని ఎంతగా ప్రేమించి ఉంటుంది. ఒకసారి చూడండి, ఆవిడకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? ఏదో చేస్తాడు అనుకుంటే ఈయన పోయాడులే అలా అనుకున్నోళ్ళు పోయాడు ఆల్రెడీ యోధా, బట్ ఆవిడ మాత్రం ఏడుస్తుంది కనపడలేనందుకు. అందుకనే దేవదూతలు వచ్చి కన్సోల్ చేశారు, అమ్మా ఇదిగో ఆయన లేచి ఉన్నాడు అని. ఆ విషయం ఈవిడికి మాత్రమే చెప్పబడింది. ఈరోజు లివింగ్ హోప్ అని ఏదైతే ఉందో, నిజంగా యేసు ప్రభువారు మన ముందు నుంచి తొలగించబడినా, లేదంటే ప్రభు మీ ప్రార్థనకు సమాధానము ఇవ్వడు అన్న సత్యం మీకు అనుభవించినా కూడాను, లేదు వాక్యంలో ఉంది దర్ ఇస్ అ లివింగ్ హోప్ ఫర్ మీ, నాకు ఈరోజు బ్రతికింపజేసేది అదేనని నీకు నువ్వు చెప్పుకోగలిగిన రోజు మాత్రమే నువ్వు బ్రతకడానికి ఒక నిరీక్షణ మనకుంటుంది. అలా లేకపోతే సిచ్యువేషన్స్ మనల్ని ఎప్పుడూ కూడా కృంగదీస్తాయి, అనగదీస్తాయి, అసలు నిన్ను నడవడానికి కూడా స్పిరిచువల్ లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశమే ఉండదు. నా ప్రార్థనకు సమాధానం లేకపోతే నీ ప్రార్థన ఏంటి, నీ ప్రార్థన నే దేవుడే చచ్చాడని లోకం అంతా చెప్తా ఉంటే, బట్ మరియా షీ డజంట్ బిలీవ్ దట్. ఏదైతే చూసిందో దాన్ని నమ్మలేదు, నా రక్షకుడు సజీవుడని నమ్మినట్టుంది. అందుకని ఆ ప్రదేశానికి వచ్చి ఏడ్చింది. నేను ఎన్నిసార్లు అలాగ నా సొంత కారణాల కోసం నేను ఏడుస్తున్నాను, లేదంటే నువ్వు ఇక్కడ విరాజు అని. ఈరోజు దేవుణ్ణి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్లోకి నేను మూవ్ అవడానికి, లేదంటే అనుభవించడానికి నేను ఎంతగా చూస్తానో అప్పుడు పరిస్థితుల మధ్య నేను ఎప్పటికీ భయపడను. నా స్పిరిచువల్ గ్రోత్ కూడాను దేవుని అదే అంటుంది పౌలు అన్నట్టు, ఆయన శ్రమానుభవంలో నుంచి, అదేవిధంగాను పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అన్నట్లుగా అన్ని విషయాలు ప్రభువా నేను ఎక్స్పీరియన్స్ చేయాలయా, నేను చూడాలయా. ఎందుకంటే దెర్ ఇస్ నీడ్, మనుషులు నీడ్లో అవసరతలో ఉన్నారు. వాళ్ళకి నీవు నమ్మిన దాన్ని, నువ్వు బిలీవ్ చేస్తున్న దాన్ని మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు. మనం చెప్పట్లేదు అని అంటే ఇంకా ఆయన్ని పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అని. ఏమో మంచి ఏమన్నా ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది అని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ చెప్తారు, పలానా దగ్గరికి వెళ్తే పలానా పలాంది అని. మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి అంటే బట్టలు కొన్న వాళ్ళు అందరూ చెప్తారు స్వాన్సో స్వాన్స. ఈరోజు మనం ప్రభువుని గురించి ఎందుకు చెప్పట్లేదు అని అంటే ఓన్లీ పర్సనల్గా దాన్ని అనుభవించి వదిలేసాము, కానీ నిజంగా నమ్మట్లేదు కంప్లీట్గా. అందుకనే మనం దాన్ని పరిచయం చేయాలంటే భయపడుతున్నాం, లేదంటే మొహమాట పడుతున్నాం. ఈరోజు వాళ్ళైతే యాక్ట్స్ కనుక చూస్తే వాళ్ళు భయంకరంగా యేసు ప్రభు వారు చంపబడితే దేవుడని ప్రకటిస్తున్నారట. ఈరోజు నీకు నాకు చెప్పాలి అని అంటే వాళ్ళు ఆల్రెడీ 2000 సంవత్సరాల పాటు యేసు ప్రభు దేవుడు అని చెప్పాడు కాబట్టి నీకు నాకు చెప్పడం కష్టం ఉందో ఈజీ ఉందో అది వేరే విషయం. వాళ్ళైతే దేవుడు అని చెప్తున్న వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇదిగో ఈయన మనసమైన దేవుడు అని. వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలియాలి. అపోస్తులు అందరూ కూడాను చర్చ్ హిస్టరీ చదివితే 300 సంవత్సరాలు ప్రాసిక్యూషన్, దాని ఏమన్నా ఒక్క భయంకరంగా ఎవరైనా యేసు ప్రభు వారిని నమ్మాము అంటే వాళ్ళని తీసుకెళ్ళి చంపుతున్నారు. అలాంటి సమయంలో క్రైస్తవ్యం అనేది విస్తరించింది. మనం అనుకుంటున్నాం హ్యాపీగా అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే, అన్నీ మంచిగా జరిగితే ఏమనాలి, ఏ కొదువ లేకపోతే క్రైస్తవ్యం ఏమన్నా విస్తరిస్తుందేమో అంటే లేదు. క్రైస్తవ్యం విస్తరించిన అన్ని సిచ్యువేషన్స్ కూడాను త్రూ ద ట్రిబులేషన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయం కూడా ఏంటంటే మనకి ఏదైనా ఒకటి ఉంది అని అంటే నిరీక్షణ ఏంటయ్యా అని అంటే పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క బలము నేను కూడా అనుభవించాలనుకుంటున్నాను. ద సేమ్ రిజరెక్షన్ పవర్. ఈరోజు నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటను ఒకసారి చూడండి. 1 Corinthians 15:12 క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఈరోజు మన గోస్పెల్ కానీ మనం ప్రకటించే దానికి ఏదైనా మీనింగ్ కానీ వాల్యూ కానీ అసలు ఏమైనా ఉంది అని అంటే ఆయన తిరిగి మరణించి లేవడం మాత్రమే. అసలు ఆయన తిరిగి మరణించడమే లేకపోతే అసలు దెర్ ఇస్ నో ఏమనాలి, అసలు మన గోస్పెలే లేదు కంప్లీట్నెస్. ఆయన తిరిగి లేవడాన్ని బట్టే కదా ఈరోజు మనము ఆయన దేవుని కుమారుడుగా ఎస్టాబ్లిష్ చేయబడ్డం కానీ నీవు నేనైనా నమ్మడం అనేది. అందుకని వాళ్ళు చెప్తున్నారు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసమును వ్యర్థమే. సో మనకు ఉండాల్సిన ఒక నిరీక్షణ ఏంటి అని అంటే పునరుద్ధాన బలము సజీవమైనట్టు ఉంది. 1 Peter ఇందా చదువుకున్నాం కదా, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆమేన్. అక్షయమైనది నిర్మలమైనదియు వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు జన్మింపచేసెను. తిరిగి మనం జన్మించడం అన్న దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటయ్యా అంటే జీవముతో కూడిన నిరీక్షణ. నేను ఇంగ్లీష్లో ఇందాక అనుకున్నాము కదా, టు బి బోర్న్ అగైన్ టు ఎ లివింగ్ హోప్ త్రూ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది అండర్లైన్ చేసుకోండి, మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏ లివింగ్ హోప్. మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు యేసును ప్రకటించేటప్పుడు మన పర్సనల్ లైఫ్లో మనకు ఉండాల్సిన ఎప్పటికీ ఉండాల్సినటువంటి ఒకటి ఏంటి అని అంటే దర్ ఈస్ ఎ లివింగ్ హోప్ ఫర్ మీ. నా ప్రభు తిరిగి లేవడాన్ని బట్టి ఈజ్ రెజరెక్షన్ పవర్ నా కోసం. మీకు గనక తెలుగు వస్తే మీకు తెలుగు వచ్చిన వాళ్ళని అడగండి, ఇవి చాలా ఏమనాలి రిచ్గా వాడబడినటువంటి పదాలు. అక్షయమైనది అంటే మరణము లేనిది, నిర్మలమైనది ఇట్స్ ద ప్యూర్, వాడబారంది అని అంటే దెర్ ఇస్ నో డికే అంటే నశించనిది, మరియు స్వాస్థ్యము అని అంటే నీకు అప్పగించబడేటటువంటిది మనకు కలుగునట్లుగా. అంటే జీవము కలిగినటువంటి నిరీక్షణ అనే పదానికి ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ ఇదంతాను. మనకేమన్నా అయ్యా మాకు నిరీక్షణ ఉంది కానీ అసలు నిరీక్షణ అంటే అన్న మాకేం తెలియట్లేదు అని అంటే ఇంగ్లీష్లో ఏమేమి పదాలు వాడారమ్మా వాటికి? ఇంపెరిషబుల్, అన్డిఫైల్డ్, అన్ఫేడింగ్. ఆయన మృతుల్లో నుండి లేవడాన్ని బట్టి ఈరోజు నీకు నాకు అప్పగించినటువంటి ఆ మాటలో నుంచి John 20 ఒకసారి చూడండి అమ్మా, 19-20 వచనాలు, 20వ అధ్యాయం 19-20 వచనాలు. మీకు సమాధానం కలుగునుగాక అని వాడితో చెప్పిన అప్పుడు యేసు ఆమెన్ ఆ ప్రదేశానికి వచ్చి ఆయన చెప్పినటువంటి ఓన్లీ వన్ మెసేజ్ ఏంటి అని అంటే మీకు సమాధానం కలుగునుగాక. ఆమెన్. ఆ లివింగ్ హోప్ మనకి ఈరోజు ఇమీడియట్గా ఇచ్చేది యేసు ప్రభు వారు వాళ్ళు భయపడి దాక్కున్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన మెసేజ్ ఈ రోజుకి నీకు నాకు అన్ని సిచ్యువేషన్లో ఏదైనా మాట ఉందంటే మీకు సమాధానం కలుగునుగాక. ఇంగ్లీష్లో ఏమనుందనమ్మా దాన్ని? పీస్ బీ విత్ యూ, దేవుని యొక్క సమాధానము. అందుకని దేవుడిని అడగాలి, ప్రభువా నీ యొక్క సమాధానం నేను అనుభవించాలి ప్రభువా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మధ్య ఆయన సమాధానం నువ్వు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో నేను అనుభవించాలి ప్రభువా అని ఆయనకు అప్పగించుకున్నట్లయితే దేవుని సమాధానం ఇప్పుడే ఆ ప్రదేశంలో వాళ్ళన్న సిచ్యువేషన్ అయితే యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా వాళ్ళు దాక్కొని తలుపులు వేసుకున్నారు అన్నట్టు. అలాంటప్పుడు ప్రభు వచ్చి వాళ్ళకి ఇస్తుంది ఏంటి అని అంటే మీకు సమాధానం కలుగునుగాక. మన భయాలు ఏమైనా, మన ఇన్సెక్యూరిటీస్ ఏమైనా, మనం ఎలాంటి స్థితిలో దేవుడు ఆయన యొక్క రిజరెక్షన్ పవర్ను బట్టి ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నీకు సమాధానం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను సేవించుచున్న నా దేవుడు సజీవుడై ఉన్నాడు. నేను సేవించుచున్న నా దేవుడు మరణాన్ని గెలిచి సజీవుడై ఉన్నాడు. మరణించి తిరిగి లేచినటువంటి ఆయన పునరుద్ధాన బలము నాకు ఒక సజీవమైనటువంటి నిరీక్షణను ఇస్తుంది. ఎ లివింగ్ హోప్. ప్రభువా, బిడ్డలను కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటుండగా నాయన, ఏ స్థితిలో మేము ఈ ప్రదేశానికి రాబడినా ప్రభువా, నువ్వు ఇస్తున్నటువంటి ఆ లివింగ్ హోప్ని నాయన మా సొంతం చేసుకోవడానికి మాకు నేర్పించండి ప్రభువా. అటు విశ్వాసాల మధ్య నాయన మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. ఎదుగు నాయన శిష్యులు భయపడినట్లుగా ప్రభువా, బిడ్డలు ఏ ఏ విషయాల్లో ఈరోజు భయంతో నిండి ఉన్నారో, ఏ ఏ విషయాలతో నాయన కృంగిపోయి ఉన్నారో, ఏ విషయాలను బట్టి హృదయాలు కలవరపడుతూ ఉన్నాయో నాయన, వారి హృదయ స్థితిని కుటుంబ స్థితిని మీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రభువా, మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభువైన యేసు నామములో నీ సమాధానము నాయన వారికి వారి కుటుంబములకు కలుగునుగాక. అయా, నీ సమాధానము మా హృదయంలో రాజ్యం ఏలునుగాక. అయా, నీవు మాతో నాయన మాట్లాడి మమ్మల్ని తాకుచూ ఉండిగా ప్రభువా, నీ పునరుద్ధాన బలముతో ప్రతి ఒక్క బిడ్డను తాకండి ప్రభువా. అయా, మేమైతే అశక్తులము ప్రభువా, బలహీనులమై ఉన్నామయ్యా. నీ మాట తప్పితే ప్రభువా, ఎదుగో నాయన ఎవర్ లాస్టింగ్ చేంజ్ లేనటువంటి నాయన, ఫేడ్ అవునటువంటి నాయన, నశించిపోనటువంటిది నాయన, వాడబారునటువంటి ఆ గ్రేట్ హోప్ని నాయన నీ బిడ్డలకి నాకు అప్పగించుకుంటుండగా తండ్రి, ఇప్పుడే ముట్టండి తండ్రి. అయా, నీవు తాకండి అయా, మేము అనుభవించాలి ప్రభువా. నిన్ను నాయన, నీ యొక్క ప్రేమను ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ నాయన ఎక్స్పీరియన్స్ చేయించు ఉండగా నాయన, వారి హృదయంలో ఉన్నటువంటి వేదనను మీ చేతితో తీసివేయండి ప్రభువా. మాకున్న నిరీక్షణ నీ వాక్యము మాత్రమే నాయన, అక్షయమైన దాని చేత మేము నాయన జన్మించబడి ఉన్నామని నాయన వాక్యం సెలవిచ్చిందయా. అటు నీ మాట నాయన స్థిరమై ఉండగా మా బ్రతుకులన్నీ నీ వాక్యానుసారమై ఉన్నవని, నీవు నీ చేతిలో నాయన తయారు చేయబడిన గ్రేట్ ప్లాన్స్ అని నాయన మేము నమ్ముచూ ఉండగా నాయన, నీ పునరుద్ధాన బలము చేత మమ్మల్ని తిరిగి లేవనెత్తుచూ ఉండగా ప్రభువా, పరిస్థితుల వైపు నీ వైపు చూడడానికి నీ పునరుద్ధాన బలాన్ని నాయన మేము సాక్షులై నిలిచి ఉండునట్లుగా ప్రభువా, ఎట్టి శ్రమలోనున్న వారినైనా ఆదరించడానికి తగి శక్తి కలిగిన వారనట్లుగా సంఘాన్ని బలపరచండి ప్రభువా. అటు విశ్వాసముల్లో స్థిరపరచండి ప్రభువా. నాయన వినుమట్టు వారుగా మిగిలిపోకుండా నాయన, వాక్యమును విని ప్రకటించే వారిగా నాయన ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి ప్రభువా. అదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డను, ఎస్పెషల్లీ నాయన కన్నీరుతో కృంగిపోయినటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నామయా. నాయన నీ ఒడిలోనికి వారిని తీసుకున్నాడాయా. నీ యొక్క నెమ్మది నీ సమాధానం మాత్రమే మమ్మల్ని కట్టగలదయా, మమ్మల్ని నిలబెట్టగలుగుతుందయా. ఈ లోకంలో మేము బ్రతకాలి అంటే నీ నిరీక్షణే మాకు ఆధారము ప్రభువా. అటు నీ కృప కలిగినటువంటి ప్రేమకు నాయన ప్రతి ఒక్క బిడ్డకు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనికి నడిపించండి ప్రభువా. అలవాటు పడినటువంటి క్రైస్తవ్యం నుంచి తీసుకుని బయటకు వచ్చే ప్రభువా, నీ విశ్వాసములో స్థిరపరచండి ప్రభువా. వాక్యంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నా గురించే, నాకు సంబంధించింది అని నేను నమ్మునట్లుగా ప్రభువా, వాక్యాన్ని రియల్గా నాయన ఎక్స్పీరియన్స్ చేయడానికి సహాయం చేయండి. హల్లెలూయా. మా బిడ్డలకు అటు నాయన లివింగ్ హోప్ని నాయన అందచేసేటటువంటి తల్లిదండ్రులుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. అటు విశ్వాసములో నన్ను, నా కుటుంబమును, నా సంఘమును స్థిరపరచండి ప్రభువా. మా బిడ్డలకు నాయన సజీవుడైనటువంటి దేవుని తండ్రిగా అప్పగించడం నేర్పించండి తండ్రి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ వ్యక్తులైతే గాయపడి ఉన్నారో, ఏ వ్యక్తులైతే నాయన ఈ ప్రదేశంలో నాయన నీ మాట కొరకు వెతుకులాడుచు ఉన్నారో ప్రభువా, ఇదిగో మీరు తిరిగి లేచినప్పుడు శిష్యులతో చెప్పినట్లుగా, ఇదిగో నా సమాధానం నీకని ఆ బిడ్డలతో వారి కుటుంబాలతో మీరు మాట్లాడుచు ఉండగా నాయన మేము అనుభవించడానికి సహాయం చేయ. హల్లెలూయా హల్లెలూయా.